క్రీస్తునందుటి వారులారా, యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ, కావలి కచ్చిరిమిట్టలోని సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారు సమర్పిస్తున్నటువంటి నిత్య సత్యాలు అనేటువంటి కార్యక్రమమును మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. సంఘ కాపరి మరియు దైవజనులు రెవరెండ్ ఆర్ సుభాష్ గారు దైవ వర్తమానాన్ని అందించెదరు. వీరందరూ ఈ యొక్క కార్యక్రమం వీక్షించి దేవుని దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా మన ప్రభువుని రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి శుభములు తెలియచేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడైన మా ప్రియ పరలోకపు గొప్ప తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. సమయంలో ప్రభువా, నీ దాస్తుండే నేను నీ పక్షంగా నిలవబడిన ఇంటుండగా నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ సిలువను కనపరిచి నీ స్వరమును మాకు వినిపించమని, వాక్యం వినిచున్న ప్రతి బిడ్డను కూడా మీ యొక్క ఆత్మ ద్వారా సంధించమని ప్రార్థిస్తూ, ఈ కొద్ది మనవులు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నదో మనం ఎప్పుడు కూడా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటాం. అదే రీతిగా దేవుని వైపు మనము నడవడానికి, దేవుని మార్గములో మనము అనుసరించి ఆయన్ని వెంబడించడానికి దేవుని వాక్యం మనకు ఎంతగానో ఉపయోగపడుచు ఉన్నది. ఈ దినాన మత్తయి వార్తలో ఉన్నటువంటి 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, దేవుడు ఆ యొక్క కొండ మీద ప్రసంగము అనేక మందిని ప్రభావితం చేసినటువంటి నీతి తెలియచేస్తున్నటువంటి ఈ యొక్క మాటలు, మహాత్మా గాంధీ చెరసాల్లో ఉండి న్యూ టెస్టమెంట్ చదివినప్పుడు ఈ యొక్క మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల ద్వారా ఆయన ఎంతగానో ప్రభావితమైనటువంటి వాడుగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు తన యొక్క ఆటోబయోగ్రఫీలో. అనగా దేవుని యొక్క వాక్యము అనేక మందిని ప్రభావితం చేసేటువంటిది. ప్రాముఖ్యంగా దేవుడు రెండింటిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు, అవేంటంటే నీతి, న్యాయం. ఈ నీతి న్యాయములు అనేటువంటివి దేవుని యొక్క గుణ లక్షణాలు. కాబట్టి ఒక నీతిని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ నీతి ఏంటయ్యా అనగా, సర్వమానవాళికి దేవుని యొక్క రక్షణను అనుగ్రహించేటువంటి నీతి, మనలను మన యొక్క పాపముల నుంచి పవిత్రులుగా చేయించినటువంటి దేవుని యొక్క నీతి. నీతిమంతుడు ఎవడు లేడు భూమి మీద మనం తెలియజేస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యం ప్రిలార్. అయితే పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతూ ఉన్నది అంటే, ఒక మాటని మనం గమనిస్తే 29వ వచనాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీ కుడికను నేను అభ్యంతరపరచినడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేయము, నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములను ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అంటూ ఉన్నాడు. ఒకసారి ఈ లేఖనాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే దేవుడు చాలా కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడేమో అనిపిస్తుంది. కన్ను తీసివేయమంటూ ఉన్నాడు, చేయి తీసివేయమంటూ ఉన్నాడు. అయితే పిల్లారా, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది, దేవుని యొక్క తలంపు ఏమై ఉన్నది అంటే, ఏదైతే నీ జీవితంలో నీవు దేవుణ్ణి సమీపించుటకు నీకు అభ్యంతర కారణములుగా ఉన్నాయో, దేవుని యొక్క మెప్పు నీవు పొందుటకు ఏది నీకు అభ్యంతర కారణముగా ఉన్నదో, దేవుని యొక్క నీతిని అనుసరించి నడుచుటకు ఏది నీకు అభ్యంతర కారణముగా ఉన్నదో, దాన్ని నీవు నీ ఎదురుండి తొలగించుకో. ఎందుకంటే అది కలిగి ఉంటే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. అది కలిగి ఉంటే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించకపోగా నరకములోనికి వెళుతూ ఉన్నావు. అందుకే ఇక్కడ
తెలియచేస్తూ ఉన్నాడు. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములను ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు ప్రయోజనకరముగా ఒక మాటని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఇది నాన్న నీకే కాదు కానీ మనకందరికీ కూడా దేవుని యొక్క మాటలు ఎంతో ప్రయోజనకరమైనవి. రిమూవ్ విచ్ ఎవర్ ఆర్ వాట్ ఎవర్ రిస్ట్రిక్టింగ్ యూ టు రీచ్ గాడ్ ఆర్ టు సీ గాడ్. ఏదైతే నీవు దేవుని సమీపించడానికి లేకపోతే దేవుని చూడడానికి దేవుని దర్శించడానికి నీకు అభ్యంతర కారణములుగా ఉన్నాయో వాటిని తీసివేసుకో. మన యొక్క అనేకమైనటువంటి బ్యారియర్స్ మనకి ఉంటాయి ప్రిలారా. దేవుని యొక్క ఆలయానికి రావడానికి కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తే మనకు చాలా పనులు వస్తాయి. ఆ దినానే ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ వస్తాయి, ఆ దినానే లేకపోతే ఇంపార్టెంట్ క్రికెట్ మ్యాచ్లు వస్తాయి, లేదంటే మరొకటి మన ఇంటికి గెస్ట్లు వస్తారు, మనం ఎక్కడికైనా ఒకేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా దేవునికన్నా ఇంపార్టెంట్ అయినటువంటివి కావు. మనం సాధారణంగా చర్చెస్లో చూస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో చాలామంది ఆలయానికి అటెండ్ కారు. ఏంటంటే ఈ దినాన మా తెలిసిన వాళ్ళది మ్యారేజ్ ఒకటి ఉన్నదండి, అందరూ ఈ దినాన్ని పెట్టుకున్నారు ఆదివారం, అందువల్ల వెళ్ళవలసి వచ్చింది. పిల్లరా, క్రైస్తవులు ఎవరో సహజంగా మ్యారేజ్ పెట్టుకోరు ఆదివారం. ఈ మ్యారేజ్ అంతా కూడా ఎవరు పెట్టుకుంటారంటే అన్యులు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఒక అన్యుడు తన యొక్క అన్య సాంప్రదాయంలో ఆదివారం నాడు ముహూర్తం చూసుకుని పెట్టుకున్నటువంటి మ్యారేజ్కి మన క్రిస్టియన్స్ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కానీ ఆదివారం నాడు దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సన్నిధానంలో దేవుణ్ణి స్తుతించాలి, వారమునకు ఒక మారు దేవుని సన్నిధానంలో కనబడాలి అనేటువంటి ఆ ఆలోచనని వారు మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి జవాబులు చెప్తారు, ఇది నాన్న మ్యారేజ్ ఉన్నది, ఇది నాన్న మంచి ప్రోగ్రాము ఉన్నది. కానీ పిల్లారా, ఏదైతే నీవు దేవుని సమీపించడానికి నీకు అభ్యంతర కారణముగా ఉన్నదో దానిని నీ వద్ద నుండి నీవు తొలగించుకో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీతి సృష్టి మనకి నేర్పిస్తూ ఉన్నది. ఆకాశము దేవుని మహిమను వివరించుచు ఉన్నది, అంతరిక్షము ఆయన మహిమను ప్రచురపరచుచున్నది. ఎందుకు ఈ రీతిగా ఆకాశము అంతరిక్షము ఇవన్నీ కూడా దేవుని యొక్క నామాన్ని దేవుని యొక్క మహిమని ప్రచురపరుస్తూ ఉన్నాయంటే అవి చేయవలసినటువంటి పనులను అవి చేస్తూ ఉన్నాయి, అవి చేయవలసిన కార్యములను అవి చేస్తూ ఉన్నాయి. అంటే వాటి యొక్క విధులను, తమ తమ విధులను అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. చూడండి 19వ కీర్తనలు అంటూ ఉన్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. పిల్లారా, సృష్టి ఏ రీతిగా నీకు నాకు బోధిస్తూ ఉన్నది, అవి ప్రచురపరుస్తూ ఉన్నాయంట, అవి ఒకదానికొకటి తెలియచేస్తూ ఉన్నాయి. పగటికి పగలు బోధ చేయుచ్చు ఉన్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచ్చు ఉన్నది. పగలు రాత్రి ఒకదానికొకటి బోధ చేయుచ్చు, జ్ఞానము తెలుపుచ్చు ఉన్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచ్చు. అనగా దేవుడు దేనికి ఏ నియమాన్ని నియమించి ఉన్నాడో, దేనికి ఏ విధిని ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడో, వాటిని క్రమముగా అవి చేస్తూ ఉన్నాయి, జరిగిస్తూ ఉన్నాయి, బోధిస్తూ ఉన్నాయి, ప్రకటిస్తూ ఉన్నాయి, జ్ఞానము తెలియచేస్తూ ఉన్నాయి. జ్ఞానం ఎక్కడ ఉన్నది? జ్ఞానము దేవుని యొక్క సృష్టిలో ఉన్నది. నీతి ఎక్కడ ఉన్నది? దేవుని యొక్క సృష్టిలో ఉంటూ ఉన్నది. ఈ రీతిగా మనము సృష్టి నుంచి నీతిని తెలుసుకుంటూ ఉన్నాం. సెకండరీగా సొసైటీ సమాజము నుంచి మనము నీతిని తెలుసుకుంటూ ఉంటాం, అనగా సమాజం ఏర్పాటు చేసినటువంటి కట్టుబాట్లు, సమాజము ఏర్పాటు చేసినటువంటి మన జీవన విధానాలు, జీవన సరళి. సో ఒక క్రమాన్ని సొసైటీ కూడా మనకి నేర్పిస్తుంది. అంత మాత్రమే కాదు కానీ ఒక క్రమాన్ని, నీతిని మనం కుటుంబం నుంచి నేర్చుకుంటూ ఉంటాం. తల్లి తండ్రి వారి విధులు నిర్వర్తిస్తూ ఉంటారు, తండ్రి కష్టపడి
ఆయన సంపాదించుకొని తీసుకొని వస్తూ ఉంటాడు. తల్లి ఆమె చేయవలసినటువంటి పని ఒక గృహిణిగా ఇంటిలో బిడ్డల్ని పరిపాలిస్తుంది, వారందరికీ ఆహారం సిద్ధపరుస్తున్నది, భర్తకు సహకారిగా ఉంది. సో ఎవరి నీతిని వారు నెరవేరుస్తూ ఉన్నారు? ఫ్యామిలీ, పిల్లలు వారి నీతిని వారు నెరవేర్చాలి. తల్లిదండ్రుల యొక్క ఆలోచనలని, తల్లిదండ్రుల యొక్క ఉద్దేశాలని, వాటిని వారు సఫలపరచాలి. సో ఈ రీతిగా ఒక కుటుంబము ఒక నీతిని తెలియచేస్తూ ఉన్నది. ప్రతి కుటుంబము వాటి యొక్క పనులను అవి చేస్తూ ఉన్నాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనగా కుటుంబము నుంచి మనము నీతిని తెలుసుకుంటూ ఉన్నాం. కుటుంబము నుంచి మనం ఒక క్రమాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే, ఆకాశము నీతిని కురిపిస్తున్నది, భూమి న్యాయమును మొలిపించుచు ఉన్నది. కారణం ఏంటంటే, మానవుల్లో ఎంత వెతికినా నీతి కనబడదంట. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారంట. కృష్ణనందు ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నిన్ను దేవుని సమీపించడానికి నీవు నీతిమంతుడుగా మార్చబడాలి. నీతిమంతురాలుగా తీర్చబడితేనే దేవుని సన్నిధానములో నీవు ఆయన బిడ్డగా, ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా ప్రవేశించగలవు. అయితే ఏవి అభ్యంతరములుగా ఉన్నాయో, పౌలు అంటాడు, నాకు ఏవేవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నింటినీ క్రీస్తు కొరకు నేను నష్టముగా ఎంచుకొనుచు ఉన్నాను. మనము దేవుని కొరకు ఒక్కదానైనా పోగొట్టుకోవడానికి సిద్ధముగా ఉంటామా? మనకి ఇష్టమైనటువంటి దానిని దేవుని కొరకు విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉంటామా? చాలామంది మనం చూస్తూ ఉంటే దేవునికి వెంట్రుకలు ఇస్తారు, గుండు కొట్టించుకొని వస్తారు. అయితే పిల్లలు, ఒక ప్రశ్న నేను వేస్తాను, వెంట్రుకలు మరలా తిరిగి వస్తాయి కాబట్టి ఇస్తాం, అదే ఒక చేతినో ఒక కాలునో నరుక్కొని రాగలమా? అవి మనకు మరలా మరలా వెంట్రుకలు మొలుస్తాయి. ఒక 6 నెలలకి మరలా చక్కగా మంచి హెయిర్ వస్తుంది కాబట్టి దాన్ని దేవునికి ఇస్తాం. కానీ మరలా తిరిగి రాని ఒక వేలునో, ఒక కంటినో, ఒక చెవినో మనము ఇవ్వగలమా? ఇవ్వలేము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేనిని కూడా మనం దేవుని కొరకు త్యాగం చేయలేం. దేవుడు కూడా నిన్ను కాలునో చేతినో కంటినో ఇవ్వమని ఆయన చెప్పట్లేదు. కానీ నీ స్వభావాన్ని నీవు మార్చుకోవాలి, నీ ఆలోచన విధానాన్ని నీవు మార్చుకోవాలి. ఏది నిన్ను దేవుని నుండి దూరము చేస్తూ ఉన్నదో, ఏది నీకు దేవునికి మధ్య అడ్డుగా ఉంటూ ఉన్నదో. మనం చేయించినటువంటి ప్రార్థన దేవుని సన్నిధానానికి వెళ్ళట్లేదంట. మనము దేవునికి మొరపెడుతూ ఉంటాం కానీ అది దేవుని మందిరంలో వెళ్ళట్లేదు, ఆయన చెవులకు వినబడట్లేదు. కారణం ఏంటంటే ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, 59వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో, రక్షింప నేరకై ఉన్నట్లు యెహోవా హస్తము కురుచి కాలేదు, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చింది, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనక ఆయన ఆలకింపకున్నాడు. క్రీస్తునందు ప్రేమేటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఆలకింపకుండా ఉన్నాడు. ఏమి అడ్డం వస్తూ ఉన్నది? నీ ప్రార్థన దేవుని సన్నిధానానికి వెళ్ళాలి అంటే, నీవు చేస్తున్నటువంటి విజ్ఞాపన ఆయన ఆలకించాలి అంటే, నువ్వు ఆయన్ని చూడాలనుకున్నప్పుడు ఆయన ముఖము నీకు కనబడకపోవచ్చు ఉన్నది అంటే, మన పాపములంట మనకి అడ్డముగా ఉన్నాయి. ఆయన ముఖాన్ని మనం చూడలేకుండా ఉన్నాం. మన దోషములు, మన అపరాధములు మనకి అడ్డముగా ఉంటూ ఉన్నాయి. అయితే ఇవి ఎవరివి? నీవా? దేవునివా? నీవే కదా, మనవే కదా. అయితే వీటిని మనము తొలగించుకున్నప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనము మనము చేయగలం. వీటిని మనము మన జీవితంలో నుంచి తీసివేసినప్పుడు మనము చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన చెవులకు వినబడుతూ ఉన్నది. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. దేవుడు ఎక్కడో పోడు. మేము అంటూ ఉంటాం, దేవుడు కనబడట్లేదే, దేవుడు మా మొర వినట్లేదే, దేవుడు మా మనవి ఆలోచించట్లేదే, దేవుడు ఏమాయను. దేవుడు ఎక్కడికి వెళ్ళడండి? దేవుడు ఎప్పుడు విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, నిన్ను రక్షించడానికి ఆయన యొక్క హస్తము
కురచకాలేదు రక్షింప నేరకై ఉండినట్లు ఆయన హస్తము కురచకాలేదు. మరి దేవుని చేయి నీ దాకా రావట్లేదా? నీ ప్రార్థన దేవుని దాకా వెళ్ళట్లేదా? నీ యొక్క ముఖము, దేవుని యొక్క ముఖము నీవు చూడలేకుండా ఉన్నావా? లేకపోతే నీ పాపములు, నీ దోషములు ఆయన ముఖమును కప్పివేస్తూ ఉన్నాయా? ఆయన ముఖమును కప్పివేయవు, కానీ నీ దోషములు, నీ పాపములు, నా దోషములు, నా పాపములు ఏమి చేస్తూ ఉన్నాయంటే మన నోటిని నొక్కివేస్తూ ఉన్నాయి, మన యొక్క కనులకు అంధకారము కలుగ చేస్తూ ఉన్నాయి. మనం మాట్లాడుచూ ఉన్నా కూడా, మనం ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా ఆ స్వరం వెళ్ళట్లేదు. మన పాపమును బట్టి, మన దోషమును బట్టి అవి మనలో ఉన్నాయి. ఆయన ముఖ దర్శనాన్ని మనం చేయలేకపోతున్నాం. మన కనులని కప్పివేసి ఉన్నాయి మన పాపములు, పొరలుగా ఉన్నాయి. సౌలా, సౌలా, నన్నెందుకు నీవు హింసించుచూ ఉన్నావు అని సౌలుని దేవుడు అడుగుతూ ఉన్నాడు కదా యేసుక్రీస్తు. అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఇదిగో సంఘము, సంఘముని హింసిస్తున్నటువంటి పావులు, నీవు ఎవడు అంటే నీవు హింసించుచున్న యేసును. మరి సౌలు అననీయ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుందంటే, ఆయన ప్రార్థించినప్పుడు ఆయన కన్నుల పొరలు తొలగిపోయిన, చూడలేకపోయాడు. ఆ గొప్ప వెలుగు వలన ప్రభు యేసుక్రీస్తుని చూడలేకపోయాడు. అతనిలో ఉన్న పాపము, అతనిలో ఉన్నటువంటి కాఠిన్యము, ఆ హృదయ కాఠిన్యమునకు అప్పగింపబడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. సంఘమును హింసిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే ఆ కనులు మూసుకొని పోయినటువంటి ఆ స్థితి, ఆ కనులు తెరవబడుతూ ఉన్నాయి. అననీయను ఒక సహోదరుని ఇంటికి వెళ్ళినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు యొక్క కనులు తెరవబడుచు ఉన్నాయి. ఇదిగో ఇవి అభ్యంతరముగా ఉన్నాయి, ఇవి అడ్డముగా ఉన్నాయి. చూడండి ఒకసారి అపొస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 13-14 వచనాల్లో ఇక్కడ అంటూ ఉన్నాడు. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరము ఇచ్చాను. అయితే ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యొక్క అననీయ ఇంటికి సౌలు వస్తూ ఉన్నాడో, ఆయన ప్రార్థన చేసినప్పుడంట, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 17వ వచనాన్ని మనం చూద్దాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులించి, సౌలా సహోదరుడా, నీవు వచ్చి మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మత నింపమన్నట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటి విరాలుగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నాడో అప్పుడంట అతని కనుల నుండి పొరలు రాలేను. ఏ ఆరోగ్యవంతుడే కదా, బలవంతుడే కదా, సైన్యంలో చాలా శక్తి కలిగిన వాడు కదా. ఆయన యెరూషలేములో సంఘాన్ని ఎంతో హింసించినటువంటి ఒక క్రూరమైన వ్యక్తి కదా, కనులకు పొరలెందుకమ్మే? అతని యొక్క హృదయ కాఠిన్యం అనేటువంటి ఆ యొక్క పొరలు అతని కనులను కమ్మి ఉన్నాయి. అతనికి అవసరం లేదు. దేవుని సేవకునిగా, దేవుని బిడ్డగా అతడు పరిచర్య చేయడానికి దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడంట. ఇక్కడ అననీయ చెబుతూ ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు. నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. చాలామందికి ఆశ ఈ దినాల్లో, నాకు పరిశుద్ధాత్మ రావాలి ప్రభువా, అయ్యా నాకు పరిశుద్ధాత్మ దయచేయని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇదిగో పరిశుద్ధాత్మ కూడిక ఉన్నది అంటే పరుగులు తీస్తూ ఉన్నావు. నీకు పరిశుద్ధాత్మ రావాలి అంటే 10,000 రూపాయలు ఇవ్వు అంటే పరిశుద్ధాత్మ ఇస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ ఏమన్నా క్వాలిఫికేషనా? పరిశుద్ధాత్మ కలిగి ఉండడం ఏమన్నా డిగ్రీయా? ఏమీ కాదు ప్రియ దేవుని బిడ్డలారా. నీ కనుల పొరలు తొలగిపోతే పరిశుద్ధాత్మ నీకు వస్తుంది. నీ కనుల పొరలు అలాగే ఉంటే, నీ కనులు మూసుకుపోయినటువంటి స్థితిలో ఉంటే, అంటే దేవుని కార్యాలు చూడలేక, దేవుని ఆత్మచేత నింపబడలేక నీ కనులు మూసుకుపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే, ఇదిగో ఈ సౌలు వంటి జీవితము యెరూషలేములో దేవుని బిడ్డలను, క్రైస్తవులను హింసిస్తూ ఉన్నటువంటి ఇతడు,
ఈ ప్రాంతంలో మరి ఎక్కువగా క్రైస్తవులను హింసించడానికి ప్రధాన యాజకుల ద్వారా అనుమతి పొందినటువంటి వాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడు అతన్ని దర్శిస్తూ ఉన్నాడో, దేవుడు ఎప్పుడైతే అతనిని సంధిస్తూ ఉన్నాడో, ఆయన వచ్చినప్పుడు ఇక్కడ అంటూ ఉన్నాడు, చూడండి, నీ యొక్క కన్నుల పొరలు తొలగిపోతాయి, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మను పొందుకునిలాగున దేవుని చిత్తమైనది. ప్రార్థన చేయగానే అతని యొక్క కన్నుల మీద ఉన్నటువంటి పొరలు తొలగి సౌలు పౌలుగా మారిపోతూ ఉన్నాడు. ఈ కన్నులు మూసుకుపోయినటువంటి స్థితి, ఈ పొరలు ఉన్నటువంటి స్థితి దేవుని సమీపించడానికి అడ్డుగా ఉన్నది, దేవుని కార్యములు చేయడానికి అడ్డుగా ఉన్నది. పిల్లారా, మీరు మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుదురు అంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, ఒక మనిషి మార్పు నొందాలి. దెర్ ఇస్ నో ట్రాన్స్ఫిగరేషన్ వితౌట్ ట్రాన్స్ఫర్మేషన్. నీ హృదయము ట్రాన్స్ఫామ్ కాకపోతే, నీ హృదయము మార్చబడకపోతే నీవు మార్చబడవు. సో ఇక్కడ అంటూ ఉన్నాడు, మీరు ఫస్ట్ ఆ మనస్సు మారాలి, నూతనమైనటువంటి మనస్సు కావాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో, ప్రియ దేవుని బిడ్డలారా, 2వ వచనాన్ని మనం చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారితేనే నీవు రూపాంతరము చెందుతావు. ఈ మారని హృదయము, ఈ మారు మనస్సు లేనటువంటి జీవితము నీవు దేవుని సమీపించడానికి నీకు అభ్యంతరముగా, నీ మనస్సు నిన్ను అభ్యంతరపరుస్తూ ఉన్నది. సో యు హ్యావ్ టు చేంజ్ యువర్ హార్ట్. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. యిర్మీయా గ్రంథంలో 17వ అధ్యాయంలో 11-12 వచనాల్లో ఈ మాటలు మనం చూడవచ్చు. పిల్లలారా, హృదయం అంట అన్నిటికన్నా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. సో నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్మని దేవుడు అడుగుచూ ఉన్నాడు కదా. సరే, మరి నువ్వు దేవుని వద్దకు రావాలి, దేవునికి నీ హృదయం ఇవ్వాలి అంటే ఒక అభ్యంతర కారణం ఉన్నది. అట్టి హృదయాన్ని నీవు తీసివేసి నూతనమైనటువంటి హృదయాన్ని నీవు కలిగి, అంటే మన హృదయాన్ని తీసి ఎవరికి ఇవ్వగలం? ఎవరికి ఇవ్వలేం. కానీ ఈ హృదయంలో ఉన్న స్వభావాన్ని తీసివేయాలి. యూ షుడ్ చేంజ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని నీవు మార్చుకో. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందెదరు. నువ్వు రూపాంతరం చెందుతావు. రూపాంతర కొండ అనుభవంలో యేసుక్రీస్తు, ఏలియా, మోషే ముగ్గురు అంట అక్కడ ఉన్నప్పుడు, వారు ముగ్గురు అక్కడ ఉంటే వారిని చూచి పేతురు, యోహాను, యాకోబు భయపడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ట్రాన్స్ఫిగరేషన్ నీవు కలిగి ఉన్నప్పుడు నిన్ను చూచి అపవాది భయపడతాడు. నీ యొక్క రూపాంతరత నిన్ను సమీపించలేడు, నీ హృదయాన్ని సమీపించలేడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని మార్చుకోలేకుండా ఉన్నావో, అలాగే నీ హృదయం ఉన్నదో, అపవాది నీలోనికి ప్రవేశిస్తాడు. నీ హృదయము, నీ హృదయ స్వభావము దేవుని నీవు సమీపించడానికి, దేవుని బిడ్డగా మార్పు నొందడానికి అభ్యంతర కారణముగా ఉంటే ఆ హృదయాన్ని నీవు మార్చుకో. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏది అభ్యంతరముగా ఉన్నదో నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాని ఎదురు నుండి తీసివేయము, నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని ఎదురు నుండి నరికి పారవేయము. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెబుతూ ఉన్నాడంటే, అదే రీతిగా మాట్లాడుతూ, ఆ స్వభావాన్ని నీవు మార్చుకో. దేవుడు నీవు చేయి నరుక్కోవాలని కోరుకోడు. ప్రియుడా, ప్రేమైన దేవుని బిడ్డ, దేవుడు నీ కన్ను నీవు తీసివేసుకోమని ఆయన చెప్పడు. ఎందుకంటే ఆయనే కదా నీకు 2 కాళ్ళు ఇచ్చాడు, ఆయనే కదా నీకు 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు. నీ అవయవములు ఆయన దేనికి ఉపయోగించాలంటే ఆయన నా మహిమార్థమై ఉపయోగించాలి. అయితే
దుర్నీతి సాధనముగా దేవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆయన అవయవములమైనటువంటి మనము ఆయనకు దుర్నీతి సాధనములుగా ఉండకూడదు. సో ఇక్కడ అంటూ ఉన్నాడు, ఇదిగో మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము చెందెదరు. యు మస్ట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ హార్ట్, దెన్ యూ విల్ గెట్ ఇన్ టు ట్రాన్స్ఫిగరేషన్. నీ రూపాంతరత అనుభవము నీలోనే ఉంది. నేను ఎవరో ఇదిగో రూపాంతరం చెందించక్కర్లేదు. నీ మనస్సు మారితే ఆటోమేటిక్గా నీ ముఖము మారిపోతుంది. మోషే కొండ నుంచి దిగి వస్తూ ఉన్నాడంట. దేవుని వద్ద నుంచి ఆ యొక్క పలకలు తీసుకొని, దేవుని ఆజ్ఞలు తీసుకొని, దేవుని చేతి వ్రేలతో వ్రాయబడినటువంటి ఆజ్ఞలు తీసుకొని మోషే కిందకి వస్తూ ఉంటే మోషే ముఖము ప్రకాశించుచు అండ్ హిస్ ఫేస్ వాజ్ రివరెన్షియల్ అంటాడు. ఆయన ముఖం ఎలా ఉన్నదంటేనంట, ఆ రూపాంతరము చెందినట్లుగా ఆయన ముఖము అక్కడ ప్రకాశించుచు. యోనా ఇదిగో నినివేకి వెళ్ళాలి, నినివే మార్గంలోకి వెళ్ళకుండా ఆయన తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడ ఎక్కుతూ ఉన్నాడు. దేవుడు ఇదిగో సెలవిస్తూ ఉన్నాడు, నినివే నాశనం అయిపోతున్నది, నీ వెళ్ళి ప్రకటించు. అసలు లెక్క చేయట్లేదు యోనా దేవుని మాటని. ఏం చేశాడండి, తర్షీషుకు వెళ్ళే ఓడెక్కితే దేవుడు సముద్రంలో మహా తుఫాను కలుగజేశాడంట. ఆ మతాల వాళ్ళు, ఏ మతాల వాళ్ళు ఉన్నారో వారందరినీ ప్రార్థించమని ఓడ నావికుడు చెబుతూ ఉన్నాడు. అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ యోన అంట, ఓడ అమరమున నిద్రించుచు ఉండేను. ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి. ఒక అన్నిటి చేత ఒక ప్రవక్త తిట్టించుకుంటూ ఉన్నాడు. అయితే యోన ఆ ఓడలో ఉన్నటువంటి ఆ సరుకులన్నీ తేలిక చేసిన సముద్రం మటుకు అలజడి ఆగలేదు. అప్పుడు యోన అంటూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, ఈ తుఫానుకు కారణము నేనే, మీ ఓడ ఇలాగా ఇబ్బందులకు గురవడానికి అభ్యంతర కారణము నేనే, నన్ను ఎత్తి మీరు సముద్రంలో పడవేయండి. నేను నినివేకి వెళ్ళవలసి ఉండగా తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడ ఎక్కాను, నేను రాంగ్ వేలో వెళ్తూ ఉన్నాను, నన్ను సముద్రంలో పారవేయండి. వెంటనే వారు యోనాను తీసి సముద్రంలో పారవేయంగానే ఆ తుఫాను ఆగిపోయింది. యోనా గ్రంథము మొదటి అధ్యాయంలో ఈ భాగం ఉంటుంది ప్రిలార. చూడండి, యోనా అభ్యంతర కారణముగా ఉన్నాడు, అక్కడ దాన్ని తీసివేసి సముద్రంలో వేయగానే ఆ యొక్క అలలు ఆగిపోయినాయి. క్రీస్తునందు ప్రేమేటువంటి దేవుని బిడలారా, నీ జీవితంలో అలజడి దేనివల్ల ఉన్నదో, చాలామంది జీవితాల్లో, కుటుంబాల్లో, ఈవెన్ సంఘాలలో కూడా అలజడి ఉంటూ ఉన్నాయి. అది నీ వ్యక్తిగత జీవితమైనా, నీ ఆత్మీయ జీవితమైనా, నీ కుటుంబ జీవితమైనా, నీ సంఘ జీవితమైనా అలజడి దేని వలన కలుగుతూ ఉన్నది. అభ్యంతరములు ఉండక మానవు, కానీ ఎవరి వలన అభ్యంతరము కలుగుతూ ఉన్నదో వానికి శ్రమ. ఎవరైతే అభ్యంతరం చేస్తూ ఉన్నారో, నెహెమ్య గ్రంథంలో ప్రవక్త నెహెమ్యే ఇజ్రాయిల్ అందరినీ పోగు చేసుకుని అక్కడ యెరూషలేము గోడలను మరలా నిర్మిస్తూ ఉన్నాడు. నెహెమ్య గ్రంథము 13:8 మనం చూస్తే పిల్లరా, సన్బలట్ టోబియా ఉంటారు, వీరిద్దరు కూడా ఆ గోడల మీద కూర్చొని నక్కలు వచ్చి తోస్తే ఈ గోడలు కొలిపోతాయి. దేవుని యొక్క ఆ మందిరము, దేవుని యొక్క ఆ గోడలు, యెరూషలేము గోడలు మరలా నిర్మిస్తూ ఉండగా, తిరిగి నిర్మిస్తూ ఉండగా వ్యతిరేకముగా ఉన్నటువంటి వారు, దేవుడు వారి నాశనం చేస్తూ ఉన్నాడు. సన్బలట్ టోబియో. మన జీవితాల్లో, మన సంఘాల్లో కూడా సంఘాన్ని పాడు చేసేవారు ఉంటారు. అభ్యంతరం, కుటుంబంలో అభ్యంతరాలు ఉంటాయి, దేవుని సమీపించుకుని అలజడులు ఉంటాయి. దేని వలన కలుగుచ్చు ఉన్నది, ఏ కారణం చేత కలుగుచ్చు? ఒక వ్యక్తిని నువ్వేమీ చేయలేవు, కానీ ఆ వ్యక్తిలో, నాలో ఒకవేళ ఏదన్నా పొరపాటు ఉంటే నేను దాన్ని సరిచేసుకోవాలి. అటు అభ్యంతర కారణాలను తొలగించుకొని దేవుని రాజ్యాన్ని సమీపిద్దాం, తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిపూర్ణుడైన మా ప్రియపరులకు తండ్రి, మహాపరిశుద్ధుడా, మరొకసారి మీకు వదనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలతో ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా, మా జీవితాలలో ఏవి నిన్ను సమీపించుటకు, ఏవి నీడల భయభక్తులు కలిగి జీవించుటకు అభ్యంతరములుగా ఉన్నాయో
అభ్యంతర కారణాలను మేము తొలగించుకొని అయ్యా నీ నా మహిమార్థమై జీవించుటకు నీకు సాక్షులుగా నీ బిడ్డలుగా ముందుకు వెళ్ళగలుగుటకు నీ సహాయం దయచేయమని విత్తబడిన వాక్యము వాక్యం వినిన ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేయమని ప్రార్థిస్తూ దేవుని వాక్యం విన ప్రతి బిడ్డని దీవించమని ఈ కొద్ది మనవులు మా ప్రభువుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసం, దేవుని యొక్క వాక్యం వినిచిన ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయండునుగాక. ఆమెన్. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం.